Hi everyone, namaste. Welcome to Funny's School of Mathematics. Today I'm going to share you a wonderful, amazing shortcut to find squares of numbers, that is multiplication using Vedic mathematics. Let's get started. Okay. Chundi, Vedic mathematics lo manaki there are some sutras and some upasutras. Sutras are 13 in number. Some upasutras are also there. ఇవాళ నేను ఒక ఉపసూత్ర చెప్తున్నానండి. ఇది మల్టిప్లికేషన్కి సంబంధించిన ఒక ఉపసూత్ర. ఏంటిది ఒక్కసారి చూడండి. యావత్ ఊనం యావదూనం తావదూనీకృత్య వర్గం చ యోజయేత్. ప్లీజ్ అబ్జర్వ్. యావత్ అంటే ఎంత, ఊనం అంటే ఊనం, ఊనం అంటే తక్కువ అని. యావత్ ఊనం ఎంత తక్కువో తావత్ అంత ఊనీకృత్య తగ్గించి వర్గంచ యోజయేత్. వర్గం అంటే స్క్వేర్ అని తెలుసు కదా, వర్గంచ యోజయేత్ అది పక్కన రాయాలి, దాన్ని సంయోగం చేయాలి, దాంతో కలపాలి. రైట్. ఒకసారి చూడండి, నేను ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. అంటే ఈ ఉపసూత్రాన్ని ఉపయోగించి స్క్వేర్స్ ఎలా కనుక్కోవాలి, అవి కూడా కొన్ని పర్టికులర్ నెంబర్స్కి చెప్తాను చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫర్ సపోజ్ 98 స్క్వేర్, దట్ ఈస్ 98 into 98. వీ హ్యావ్ టు ఫైండ్ 98, ద స్క్వేర్ ఆఫ్ 98, దట్ ఈస్ 98 times 98. మామూలుగా అయితే చాలా టైం పడుతుంది కదండి, ఇప్పుడు చూడండి ఎంత తేలిగ్గా వస్తుందో. ఇక్కడ మనకి 4 digits వస్తాయి, ఇవి 2 parts ఉంటాయి. జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి బేస్ మనం డిసైడ్ అవ్వాలండి. చూడండి దీనికి బేస్ ఎంత, 98 అంటే 100కి దగ్గరలో ఉన్నది. ఇలా 100కి దగ్గరలో ఉన్నవి అంటే ఇటు 10 అటు 10 లేదా ఒక 15 మీకు వచ్చినటువంటి దీని ప్రకారం. సో ఒక 100కి దగ్గరలో ఉన్నవి అటు ఇటు. ఓకే రైట్. సో 100కి బేస్లో ఉన్నది లేదా 10 ఉన్నది లేదా 1000 బేస్లో ఎంత పెద్దదైనా చేయొచ్చు మనం. ఇప్పుడు 100 చెప్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. సో 100కి యావత్ ఊనం, యావత్ ఊనం ఎంత తక్కువ తెలుసు కదండి, చూడగానే తెలిసిపోతున్నది కదా. 100కి 98 ఎంత తక్కువ, 2 ఆ 2ని ఏం చేయమన్నాడు, తావత్ ఊనీకృత్య తగ్గించాలి. ఓహో, సో 98 అనేది 2 కాబట్టి ఆ 2ని తగ్గించండి. అంటే 98 - 2 is 96, which you have to write here. Okay? Yavadunam, rendu takkuva. Tavaduni krucha, anta tagginchanam. Clear? Right. Ika next, ippudu 2 ane 20 takkuva kadandi. What is the square of 2? Vargam. 2² is 4. Kada? Aithe, ee 4 ni ela veyalante, ikkada 2 zeros kadandi base lo unnadi. కాబట్టి 2 వెయ్యాలి, అంటే 4ని 0 04 అని రాయాలి. అదే 16 ఇంకేదైనా వస్తే నో ప్రాబ్లం. ఇక్కడ వెయ్యాల్సినవి 2 కాబట్టి మనం 4 వచ్చింది, సింగిల్ డిజిట్ వచ్చింది కాబట్టి ఈ డిజిట్కి 0 పెట్టుకొని 04 అని రాయాలి. సింపుల్. సో 98 times 98 ఈజ్ 96 అండ్ 04, దట్ ఈస్ 9604. Let's do some more examples. See here, 99 times 99. Yavadunam? Okati. Okati takkugad? Dani tisve. Ante 98. Okay. 1² is 1. But ikkada 2 veyali kabatti 01. Next, 96 times 96. Square of 96. Yavadunam? 4. 4 tagginchandi tavaduni krucha. 4 tagginchandi 92. 4 కదా తక్కువ, సో 4² ఎంత, 16. బస్ 88 times 88. చెప్పండి 88 అనేది 12 కదా, 100కి బేస్ గుర్తుపెట్టుకోవాలండి. బేస్కి 100 - 12 = 88. సో యూ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ ద 12 అగైన్ ఫ్రమ్ 88. సో 88 - 12 = 76. సో సింప్లీ రైట్ 76. 12² = 144. ఓకే, ఇక్కడ 144 మనం 2 రాయాలి.
అంటే ఇక్కడ వన్ అనేది క్యారీ చేయాలి అంటే 77 44. ఓకే రైట్. సో ఇలా చేయి ఇప్పుడు త్రీ డిజిట్స్తో చూద్దాం, అవి కూడా చేయొచ్చండి. సో 998 times 998, ఇప్పుడు బేస్ 1000 అండి, అంటే త్రీ డిజిట్స్ మెయింటైన్ చేయాలి మీరు. ఓకే రైట్. 2 తక్కువ మరి దాన్ని తీసివేయాలి అంటే 996 అయింది, అంతే కదా. 1000కి 2 తక్కువ కాబట్టి 2 తగ్గించారు. నెక్స్ట్ 2కి స్క్వేర్ 4, అయితే త్రీ డిజిట్స్ వేయాలి కదా కాబట్టి 004. సింప్లీ చూడండి మళ్ళీ 989 times 989, మామూలుగా ఇది ఊహించడం కూడా కష్టం కదండి, ఇది మనం చేయాలంటే. చూడండి ఇది 11 తక్కువ, సో 11 తగ్గించండి. 11 తగ్గిస్తే 978. ఇప్పుడు 11 square ఈజ్ 121, త్రీ డిజిట్సే కదండి కాబట్టి ఇబ్బంది ఏం లేదు, త్రీ డిజిట్స్ రాసేసాం. ఒకవేళ డిజిట్ తగ్గితే 0 పెట్టుకుంటాం. ఓకేనా. క్లియర్లీ 4 డిజిట్స్ కూడా చేద్దాం, ఇట్లా 5 డిజిట్స్ అయినా చేయొచ్చండి. చూడండి 4 డిజిట్స్తో ఇప్పుడు బేస్ ఎంత చెప్పండి, 10000 కదా, అంటే 4 డిజిట్స్ని మనం అక్కడ అట్టి పెట్టాలి రైట్. 4 ఇక్కడ మనకి 4 కదండి, ఇది తక్కువ, యావదూనం అంటే 4 తక్కువ, సో దాన్ని 4 తీసేయాలి అంటే 92 అవుతుంది, అంటే 9992. ఎస్ 4 square ఈజ్ 16, కానీ ఇక్కడ 4 డిజిట్స్ ఉండాలి అంటే 2 డిజిట్స్ ఏమో జీరోస్ పెట్టేసి 16 వేసేస్తే సరిపోదు. ఓకేనా. సో ఐ థింక్ మీరు ఎంజాయ్ చేసి నెక్స్ట్ వీడియోలో ఒక మంచి షార్ట్ కట్తో మీ ముందు ఉంటాను. జై హింద్.